చియాన్ విక్రమ్ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు ఈ స్టార్ హీరో ఆ విషయం శివపుత్రుడు అపరిచితుడు ఐ చిత్రాలు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు పారంజిత్ డైరెక్షన్లో తంగలాన్ అనే పిరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది ఈ మూవీలో విక్రమ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి భారీ పోటీ మధ్య తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు తీసుకువస్తోంది ఐదు రోజుల వసూళ్లు బాగానే వచ్చాయి నేడు ఆరో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయనేది టాలీవుడ్ కోలీవుడ్ అనలిస్టుల రిపోర్టు ప్రకారం చూద్దాం తంగలాన్ చియాన్ విక్రమ్ పారంజిత్ కాంబినేషన్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చిత్రం దాదాపు వంద కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నీలం ప్రొడక్షన్స్ స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కెఈ జ్ఞాన్వీర్రాజన్ నిర్మించారు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచాయి దాంతో తంగలాన్కు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సుమారు అరవై ఐదు కోట్ల మేర బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తోంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ను దక్కించుకుంది ముఖ్యంగా విక్రమ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి ఇక తంగలాన మూవీ తొలి రోజు వసూళ్ల విషయానికి వస్తే విక్రమ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది ట్రేడ్ వర్గాల సమాచారం తమిళ్లోనే పదిహేను కోట్లు తెలుగులో మూడు కోట్లు మలయాళం ఇరవై లక్షలు తీసుకువచ్చింది కన్నడలో రెండున్నర కోట్లు తీసుకువచ్చింది ఇండియాలో ఇరవై కోట్లు ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి వరల్డ్ వైడ్గా ఇరవై ఆరు కోట్లు తీసుకువచ్చింది రోజు తెలుగులో డబుల్ ఇస్ మిస్టర్ బచ్చన్ సినిమాలు ఉండడంతో విక్రమ్ సినిమా ఎక్కువ డబ్బులు రాబట్టలేకపోయింది ఒంటరిగా వచ్చి ఉంటే ఈ సినిమా మంచి హిట్ని సాధించి కలెక్షన్స్ కూడా అద్భుతంగా తీసుకువచ్చేది ఇక తొలి రోజు అయితే ఆ రెండు సినిమాల కంటే మరింత వసూళ్లు తీసుకువచ్చిందని చెప్పాలి ఇక రెండో రోజు ఈ సినిమా వసూళ్లు పన్నెండు కోట్ల రూపాయల వరకు వచ్చాయి మూడో రోజు పది కోట్ల రూపాయలు నాలుగో రోజు పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ అందుకుంది ఐదో రోజు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి నేడు ఆరో రోజు ఆక్యుపెన్సీ ఇరవై ఏడు శాతం వరకు కనిపిస్తోంది వీకెండ్స్ ముగిశాయి కాబట్టి నేడు ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గింది ఈ సినిమా నేడు నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి